రామతీర్థంలో విగ్రహ ధ్వంసంపై ప్రశ్నించిన తెలుగుదేశంపై జగన్ సర్కార్ అణిచివేత ధోరణి కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం సందర్శన సందర్భంగా అడుగడుగున ఆంక్షలతో అడ్డుకున్న పోలీసులు అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోటీ పర్యటనతో తలెత్తిన ఉద్రిక్తతలకు టీడీపీ నేతలని బాధ్యులను చేస్తూ కేసుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాత్రిపూట భారీ బలగాలతో వెళ్లి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, దాని మీద తీసుకెళ్తున్నారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఉండే మాలాటలు కూడా అరెస్ట్ చేశారు. బాగుపడ్డాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి. తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకటరావును పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై పలువురు రాళ్లు చెప్పులు దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఏవనగా చేర్చిన పోలీసులు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఏటూగా, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావును ఏత్రిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని నివాసంలో భోజనం చేస్తున్న కళా వెంకటరావును నెల్లిమర్ల పోలీసులు అరెస్టు చేశారు. బలవంతంగా జీప్ ఎక్కించుకుని చీపురుపల్లి పిఎస్కు తరలించారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు కళా వెంకటరావు నివాసానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టు తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదలైన కళా వెంకటరావు జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని విమర్శించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవుడికి న్యాయం చేయడం కోసం ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టం చేశారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి సూచనలతోనే పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారని విమర్శించారు. వీళ్ళు మర్డర్ చేస్తారు, ఈ సెక్షన్లు పలాన పలాన వేయండి, ఈ కుట్రదారులను అందరినీ కూడా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు కళా వెంకటరావుని అని చెప్పి అందులో రాసి ఆయన కాగితం ఇచ్చేస్తే మీరు వెళ్ళాలని అరెస్ట్ చేస్తారా చేయరా అనేటటువంటి ఒత్తిడితో ప్రభుత్వం ఏమంటే మేము 151 మందితో గెలిచాం, నువ్వు ఆ పోస్టులో ఉండాలంటే అలా అరెస్ట్ చేయండి, నువ్వు ఈ పెద్ద పోస్టులో ఉండాలంటే నువ్వు ఈ పని చేయి, ఆ పోస్టులో ఉండాలంటే ఆ పని చేయి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈ రోజున రాత్రి మీద పండగ అయిపోయిన తర్వాత భోజనం చేస్తుంటే వచ్చి కళా వెంకటరావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాదరహితుడు, సౌమ్యుడు, అజాతశత్రువు కళా వెంకటరావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. రాత్రి 9 గంటల సమయంలో 65 ఏళ్లు పైబడిన నాయకుడిని అరెస్టు చేయడం రాక్షస చర్య అన్నారు. కళా వెంకటరావు ఏ నేరం చేశారని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తల నరికేస్తే చూడడానికి వెళ్లడమే నేరమా అని నిలదీశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని లోకేష్ నిప్పులు చెరిగారు. ఇంకెంతమంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తారని మండిపడ్డారు. కళా వెంకటరావు అరెస్టును అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. కళా వెంకటరావు అరెస్టును నిరసిస్తూ ఇవాళ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఎండగడతామని ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. రామతీర్థం ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళా వెంకటరావును పలుమార్లు విచారించాలని ప్రయత్నించినప్పటికీ ఆయన సహకరించలేదని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. దీంతో ఆయనను విచారించడానికి చీపురుపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, విచారణ అనంతరం నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారని ఆమె తెలిపారు. అంతేకాని అరెస్టు చేయలేదని ఎస్పీ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి గారు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల 2వ తారీఖున
కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన వారిలో ఏత్రీగా శ్రీ కిమిడి కళా వెంకటరావు గారిని చేర్చడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా శ్రీ కిమిడి కళా వెంకటరావు గారిని 2వ తారీఖున జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ గారు ఆయన్ని పలుమార్లు విచారణకు రమ్మని పిలవడం జరిగింది. శ్రీ కళా వెంకటరావు